ఈరోజు మన తాడేపల్లిగూడెం పట్టణానికి ఒక కొత్త శోభ. విశ్వ నట చక్రవర్తి మన భారతదేశ ఖ్యాతిని అంతర్జాతీయ సినిమా స్థాయికి తీసుకెళ్ళి, ఏదైతే అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో భారతదేశం నుంచి ప్రప్రథమంగా మరి అవార్డు తీసుకున్న ఘనత వహించిన పెద్దలు, మనందరి అభిమాన నటుడు, మరి వాళ్ళ చరిత్రలో నిలిచిపోయే పెద్దలు శ్రీ ఎస్వి రంగారావు గారి విగ్రహం, ఇవాళ మన అందరి ప్రీతమ నాయకులు స్వయం కృషితోటి ఆయన మెగాస్టార్ అయ్యాడంటే ఏదో ఒకరోజు రెండు రోజులతో కష్టంతో కాదు, స్వయం కృషితోటి మరి ఆయన చేసిన కృషి మూలంగా ఇవాళ ఎవరు వెనకాల ఉన్నా లేకపోయినా ఇవాళ సినిమా రంగానికి చరిత్రలో ఒక మెగాస్టార్గా నిలిచిపోయిన మరి పెద్ద గౌరవనీయులు శ్రీ చిరంజీవి గారి చేతుల మీదుగా ఇవాళ మన తాడేపల్లిగూడెంలో ఎస్వి రంగారావు గారి విగ్రహావిష్కరణ జరగడం అన్నది నిజంగా మన తాడేపల్లిగూడెం ప్రజలందరికీ కూడా ఒక గర్వకారణం. ఇవాళ ఎస్వి రంగారావు సేవా సమితి పేరుతోటి ఇక్కడ కొంతమంది యువకులు, అంటే ఎస్వి రంగారావు గారు తాడేపల్లిగూడెంలో పుట్టి ఉండకపోవచ్చు, ఇక్కడ పెరిగి ఉండకపోవచ్చు, కానీ విశ్వవ్యాప్తంగా ఆయన కీర్తి పతాకాలని మరి వాళ్ళు భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు గుర్తించే స్థాయికి ఆయన నటనలో రావటం అన్నది ఇవాళ మన జాతి, తెలుగు జాతి గొప్పతనం, మనందరికీ గర్వకారణం. అటువంటి ఎస్వి రంగారావు గారి విగ్రహాన్ని మరి వాళ్ళు నిజంగా చిరంజీవి గారి చేతుల మీదుగా ఆవిష్కరింపబడటం అన్నది చాలా సంతోషించే విషయం. ఇవాళ ఈ కార్యక్రమం మరి ఇప్పటికే మరి ఎండ తీక్షణ కూడా చాలా ఎక్కువగా ఉంది, మరి అన్ని రకాలుగా కూడా మన సముచితమైన గౌరవం ఇచ్చి చిరంజీవి గారిని ఈ కార్యక్రమం పూర్తి చేసుకుని పంపించవలసిన అవసరం కూడా ఉంది. ముందుగా ఈ ఎస్వి రంగారావు సేవా సమితి పేరుతోటి మరి చాలా సాధారణ వ్యక్తులుగా ఒక అసాధారణమైన కార్యక్రమాన్ని నిర్వహించిన భోగిరెడ్డి రాము గారిని 2 నిమిషాలు అంటే ఎవరు క్లుప్తంగా మాట్లాడవలసిందిగా ఈ కార్యక్రమాన్ని గురించి వివరించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మన సైరా వచ్చాడు సింహం, నటసింహం. స్వాగతం. నా దేవుడు శ్రీ కొండదల శివశంకర్ ప్రసాద్ గారికి, చిరంజీవి గారికి నా హృదయపూర్వక స్వాగతం. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి పెద్దవారికి కూడా, అంతా నా మీద పెద్ద వయసే, వారందరికీ కూడా శిరసు వంచి తల పాదాభివందనం చేస్తున్నాను. అలాగే మెగా అభిమానులందరికీ కూడా మెగా అభిమానులు కూడా స్వాగతం, సుస్వాగతం. విశ్వ నట చక్రవర్తి శ్రీ ఎస్వి రంగారావు గారు మహానటుడు. ప్రతి చిత్రంలోనూ ప్రతి పాత్రకి రకరకాల వివిధ రకాలుగా నటించిన మహానటుడు. అంతటి మహానటుడు గతంలో లేరు, తర్వాత రారు. నా దేవుడు చిరంజీవి గారికి ఎస్వి రంగారావు గారంటే
మహా అభిమానం. అందువల్ల వారిని ఇక్కడ దాకా ఆ మహానుభావుడే తీసుకొచ్చారని నా హృదయం నుంచి వచ్చిన భావన. అలాగే ఎస్వి రంగారావు గారిని ప్రభుత్వాలు గుర్తించకపోయినా ప్రజలందరి మనసులో ఉన్నారు. ఎస్వి రంగారావు గారు ప్రజలందరి మనసులో ఉన్నారు. అలాగే శ్రీ మా నాయకులంతా కూడా ఇక్కడే ఉన్నారు. వారందరికీ నా తరపుని, మా సంఘం తరపుని, ఎస్వి రంగారావు గారి సంఘం తరపుని ఒక చిన్న విజ్ఞాపం. ఏమీ లేదు, రాబోయే రోజుల్లో పద్మ అవార్డులు ప్రకటించినప్పుడు మా అగ్రజులంతా కూడా రాజకీయవేత్తలందరూ కూడా నేను విన్నపం చేసుకుంటున్నాను, వారికి భారతరత్న రావాలని చెప్పేసి ప్రజలందరి కోరిక ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి వారికి ఘనమైన నివాళి సమర్పించాలని హృదయపూర్వకంగా కోరి ప్రార్థించున్నాను. జై హింద్, జై మెగాస్టార్, జై ఎస్బీఆర్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.